మీ భవిష్యత్ కార్యాచరణ ఏమండి? 2019 లోపు ప్రభుత్వ వైఫల్యాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోవడము, మా మేము ఏదైతే ప్రజలతో కలిసి డిసైడ్ చేసుకున్న ఒక విజన్ ఉందో దాన్ని 2019 తర్వాత మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది నా భవిష్యత్ కార్యక్రమం. రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఫ్యాక్షన్కి దూరంగా ఉండండి, కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మొదలైన కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమలలోని 4 జిల్లాలకు 400 TMCL నీళ్లు తీసుకురావాలనేసి, అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేసి, రాప్తా నియోజకవర్గంలోని 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆశ ఆశయము ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతవరకు ఓర్పుగా ఎదురు చూడండి, కష్టపడండి, కష్టాన్ని నమ్ముకోండి. చివరిగా ఒకటి చెప్పండి, అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుందా, మీకు మీ భార్య చేతి వంట కమ్మగా ఉంటుందా? అంటే మా అమ్మ, మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతి వంటే తిన్నాం కదా, ఎక్కువ వంట చేసే అవకాశం కూడా మా అమ్మకే ఉంటుంది. నా భార్యకు వంట చేసే భార్యను కష్టపెట్టకూడదని అమ్మతో చేయిస్తున్నారా, లేకపోతే అమ్మ చేత వంట బాగుంటుంది? పిల్లల్ని చూసుకోవడము ఉంటుంది కాబట్టి, పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వంట విషయం మా అమ్మ చూసుకుంటారు. ఆమె పిల్లల్ని ఆమె చూసుకుంటారు కాబట్టి ఈమె పిల్లల్ని ఏమో చూసుకోవాలన్నమాట. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అమ్మకు మాత్రము వంట పనులు తప్పట్లేదు. ఏం బాగా చేస్తారు అమ్మ వంట? పప్పు, రాయలసీమ సాంప్రదాయ వంటకం సంగటి, నాటుకోడి పులుసు. మేము నాన్ వెజ్ తినమండి. మేము మా కుటుంబంలో మా నాయన ఒక్కడే తప్ప మేమెవరు, మేమంతా రాధాస్వామి సత్సంగులము. ఓకే, మేము ఓ మీ మేనమామ గారు కూడా రాధాస్వామి? అవును, మెటర్నల్ సైడ్ నుండి వీళ్ళు 100 సంవత్సరాల నుండి దే ఆర్ ఫాలోయింగ్. అంటే మా మా మదర్ పుట్టుకతో రాధాస్వామి సత్సంగి కాబట్టి ఆమె సంతానంగా మేము కూడా ఉపదేశం తీసుకోకపోయినా కానీ సత్సంగి కానీ కన్సిడర్ అవుతాము. అయితే మా అన్న, రెండో అన్న చందు అన్న, ఆయన ఉపదేశం కూడా తీసుకున్నాడు. వాళ్ళు రెగ్యులర్గా ప్రేయర్స్ అటెండ్ కావడము, అది ఫాలో కావడం అనేది జరుగుతుంటుంది. ఇది కొద్దిగా ఇబ్బంది కదా మీకు, రాజకీయాలు ఉంటారు, ఎక్కడ వెళ్తే ఎంత నాన్ వెజ్ డిన్నర్స్ అవి ఇవన్నీ కూడా. వీ కెన్ క్రియేట్, వీ కెన్ సెట్ ది ట్రెండ్స్. నేను ఎక్కడ పోయినా నాన్ వెజ్ మానమని చెప్తాను. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాన్ వెజ్ మానండి అనే చెప్తాను, సిగరెట్లు మానండి అని చెప్తాను, మందు మానండి అని చెప్తాను. నా దగ్గరలో ఎవరు సిగరెట్ తాగాలనే, సిగరెట్ వాసన వస్తుంది అనే రకంగా భయంగానే బిహేవ్ చేస్తారు. ఫ్యాక్షన్ రూమ్లో రాధాస్వామి భక్తులు అంటే ఫ్యాక్షన్ అనేది మేము కోరుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు రాముడు పైన ఎదుటి వ్యక్తులు చేసేటప్పుడు మనకు తప్పదు కదా. ఇప్పుడు రాముడు రావణంతో యుద్ధం చేసినాడు, రావణుని ఫ్యాక్షనిస్ట్ అంటారు. సరే, రాముడిని కూడా ఫ్యాక్షనిస్ట్ అందామా? మరి ఒక అధర్మం పైన ధర్మం పోరాటం చేస్తూ ఉంది. ఆ ధర్మానికి నిర్వచనమే ప్రకాష్ రెడ్డి అంతే. ఇప్పటివరకు చూశారు కదండి, రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. ధర్మంపై అధర్మం ఎప్పుడూ గెలవదని, అలాగే 2019 ఎన్నికల్లో కూడా తన విజయం తథ్యమని, ప్రస్తుత మంత్రి పరిటాల సునీత చేస్తున్న అవినీతి అక్రమాలే తనను గెలిపిస్తాయని, అసలు 2 సార్లు కుంటి సాకులు చెప్పి గెలిచిన పరిటాల సునీతమ్మకు 2019 ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహకరించారని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాడు, అయితే గతంలో కూడా ఎటువంటి పదవి లేకపోయినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సేవలను ఇప్పటికీ కొనియాడుతున్న ప్రజలు ఖచ్చితంగా 2019 తనను ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి తీరుతారని, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే తాను అనుకున్న విధంగా రాప్తాడు నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీరందించి తీరడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్తున్నారు. అయితే రాప్తాడు నుంచి 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్న ప్రకాష్ రెడ్డి పరిటాల వర్గంపై పైచేయి సాధిస్తారా, లేక 2019-14 తరహాలోనే బోర్లా పడతారన్నది కూడా 2019 ఎన్నికల వరకు మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, ఖచ్చితంగా 2019 మీరు గెలుస్తారో లేదో మాకు తెలియదు, కానీ మీ యొక్క లక్ష్యాలకు ఆకాంక్షలకు మేము ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి.